హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సిదా టైమ్స్ అనేటటువంటి ఛానల్. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు అందిస్తున్నటువంటి సపోర్ట్కి చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈనాటి వీడియో టాపిక్లో వస్తున్నాం. ఈనాటి వీడియో టాపిక్లో మనం చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా టీచర్ జాబ్స్కి సంబంధించి టెట్ కానీ, తెలంగాణ టెట్ కావచ్చు, ఏపీ టెట్ కావచ్చు, ఏ స్టేట్ టెట్ అయినా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా టీచర్ జాబ్స్ స్కూల్లో అసిస్టెంట్ కానీ, హెచ్జిటి కానీ, అదేవిధంగా పండిట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ పోస్ట్కైనా ఇది కంపల్సరీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. సైకాలజీ మరియు చైల్డ్ డెవలప్మెంట్కి మరియు పెడగాజీ, అంటే సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఈ సబ్జెక్టు మనం గెటిన్ అయితే ఖచ్చితంగా మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ నుంచే అన్నీ, అంటే ఇది అన్నిట్లో కలిసి ఉంటుంది ఫ్రెండ్స్. సైకాలజీ తెలిస్తేనే మనకు మెథడాలజీ తెలుస్తుంది, మెథడాలజీ కూడా సైకాలజీకి అనుబంధంగానే ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఇది టెట్ హెచ్జిటి ఎస్ఏ ఇందాక చెప్పుకున్నాం, దానికి ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చేసి మనం తీసుకున్నట్లయితే వైయక్తిక భేదాలు, వైయక్తిక భేదాల్లో తీసుకున్నట్లయితే వైయక్తిక భేదాలు అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి వేరు చేసి చూపగలటటువంటి లక్షణాలు అన్నమాట. అవి ఏ లక్షణాలైనా కావచ్చు, రంగు కావచ్చు, ఎత్తు కావచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ. వివరణ మనం తీసుకున్నట్లయితే ఏ ఇద్దరు విద్యార్థులు లేదా వ్యక్తులు ఒకేలాగా ఉండరన్నమాట. ఉదాహరణకు శారీరక లక్షణాల్లో మనం తీసుకున్నట్లయితే ఎత్తు, బరువు మరియు శరీర వర్ణము, మానసిక, ఇవి శారీరక లక్షణాలు అన్నమాట. అంటే ఒకరు ఎత్తుగా ఉండొచ్చు, ఒకరు పొట్టిగా ఉండొచ్చు, బరువులో ఒకరు ఎక్కువ బరువు ఉండొచ్చు, ఒకరు తక్కువ బరువు ఉండొచ్చు. అదేవిధంగా శరీర వర్ణము ఎరుపు, నలుపు, చామన్ ఛాయ ఇలాంటి రంగులు కూడా ఉండొచ్చు. అంటే తేడా అనేది కనిపిస్తుంది వ్యక్తికి వ్యక్తికి. అదేవిధంగా మానసిక అంశాలు తీసుకుంటే ప్రజ్ఞ, అభిరుచులు, దృక్పథాలు, సామర్థ్యాలు, ఉద్వేగాలు, సర్దుబాటు సాధనాలు అన్నమాట. ప్రజ్ఞ అంటే తెలివితేటలండి, అంటే మనం చెప్పుకోవచ్చు తెలివితేటలు మాదిరిగా. ఇక అభిరుచులు, ఒకరికి ఆటలంటే అభిరుచి, ఇంకొకరికి సినిమా చూడడం అభిరుచి. దృక్పథాలు అంటే ఒకరికి ఒకరి మీద, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకుల మీద మంచి ప్రభావం, మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఉంటారు, చెడు భావన కలిగినటువంటి వారు కూడా ఉంటారన్నమాట. సామర్థ్యాలు, కొంతమంది కొన్ని పనులనే చక్కగా చేయగలుగుతారు, కొన్ని పనులు వేరే వాళ్ళు చేయగలుగుతారు, ఇది వాళ్ళ యొక్క సామర్థ్యాలు. ఉద్వేగాలు, కొంతమందికి ఏది మాట్లాడినా కోపంగానే తీసుకుంటారు, కొంతమంది ఏది తిన్నా నవ్వే విధంగానే ఉంటారన్నమాట. ఇంకా సర్దుబాటు, కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్దుకుపోగలరు, కొంతమంది అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా సర్దుకుపోటటువంటి లక్షణాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సాధనలు, కొంతమంది సాధన అంటే ఏదైనా చదవడం కానీ రాయడం కానీ వెంటనే నేర్చుకుంటారు, కొంతమంది చాలా లేట్గా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఇవి వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు. ఇక వైయక్తిక భేదాలు కనిపించేటటువంటి అంశాలు మనం తీసుకున్నట్లయితే శారీరక లక్షణాలు, ప్రజ్ఞా పాఠవాలు, పాఠ్యాంశాల సాధన, దృక్పథాలు, మూర్తిమత్వ లక్షణాలు అన్నమాట. మూర్తిమత్వ లక్షణాలు, అదేవిధంగా లైంగిక భేదాలు, ఉద్వేగ రీతులు అన్నమాట. ఇక నెక్స్ట్ సాంఘిక ఆర్థిక అంశాలు, సాంఘిక ఆర్థిక అంశాలు అన్నమాట. అదేవిధంగా మనము నెక్స్ట్ అంటే శరీర లక్షణాలు కావచ్చు, ప్రజ్ఞా పాఠవాలు కావచ్చు, పాఠ్యాంశాల సాధన కావచ్చు, దృక్పథాలు కావచ్చు, మూర్తిమత్వ లక్షణాలు కావచ్చు, లైంగిక భేదాలు కావచ్చు, ఉద్వేగ రీతులు కావచ్చు, అదేవిధంగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటివి. అంటే నైతిక వికాసం కావచ్చు, అభిరుచులు కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, మనకి ముఖ్యమైనటువే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే వైయక్తిక భేదాలు ఏర్పడడానికి కారణం ఏమిటి. మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తిపై అనువంశికత మరియు పర్సాల యొక్క ప్రభావం అనేది చూపడం
జరుగుతుంది. దాని యొక్క అనుగుణంగానే ఆ వ్యక్తి యొక్క వైయక్తిక భేదాలు, అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఎందుకు ఈ విధంగా వస్తున్నాయంటే వారి అనువంశికత, అంటే వారి యొక్క జన్యుపరంగా వస్తున్నటువంటి లక్షణాలు కావచ్చు అన్నమాట. అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఇవి కావచ్చు, లేకుంటే వారి చుట్టూ ఉన్నటువంటి సాంఘిక పరిసరాలు కావచ్చు అన్నమాట. ఇక వైయక్తిక భేదాలు రకాలు తీసుకున్నట్లయితే, అంటే మనం ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి తేడా భేదాలు అనేటివి ఆధారం చేసుకుని మనం చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలు రెండు రకాలుగా చెప్పడం జరిగింది. అవి ఏమంటే అంతర వ్యక్తిగత భేదాలు అన్నమాట. దీన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని కూడా అనడం జరుగుతుందన్నమాట. అంటే దీన్ని ఇంకా ఏ విధంగా చెప్పచ్చు అంటే వ్యక్తి అంతర భేదాలు, వ్యక్తి అంతర భేదాలు అన్నమాట. అదేవిధంగా రెండవది తీసుకుంటే వ్యక్తి అంతర భేదాలు వేరు. తర్వాత మీరు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే బాగా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రెండవది తీసుకుంటే వ్యక్తి అంతర భేదాలు, దీన్నే మనము ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని వ్యక్తి అంతర భేదాలు అనేటివి కూడా, అంటే ఇవి కొంచెం వినడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా అదేవిధంగా మొదటి తీసుకుంటే అంతర వ్యక్తిగత భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ మనం తీసుకున్నట్లయితే వివిధ వ్యక్తుల ప్రవర్తన తీరులో కల భేదాలను అంతర వ్యక్తిగత భేదాలు అంటారన్నమాట. వివిధ వ్యక్తులు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అంతర వ్యక్తిగత భేదాలు లేదా వ్యక్తి అంతర భేదాలన్నా కానీ వ్యక్తి అంతస్థ భేదాలన్నా కూడా ఒకటే ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతర వ్యక్తిగత భేదాలన్నా వ్యక్తి అంతర భేదాలన్నా వ్యక్తి అంతస్థ భేదాలు అన్న కూడా ఒకటే ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. మనం వివరణ చూసుకున్నట్లయితే అభిరుచులు, సామర్థ్యాలు, ఆసక్తులు మొదలైన అంశాల్లో వివిధ వ్యక్తుల మధ్య ఉండేటటువంటి తేడాలను అంతర వ్యక్తిగత భేదాలు అనేటివి అంటారన్నమాట. అంటే అభిరుచులు కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, ఆసక్తులు మొదలైన అంశాల్లో వివిధ వ్యక్తులు, అంటే ఇక్కడ చాలామంది వ్యక్తులు వస్తారన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అంతర వ్యక్తిగత భేదాలు అంటే లేదా వ్యక్తి అంతర భేదాలు, వ్యక్తి అంతస్థ భేదాలు. అంతస్తులు అంటాం కదా, అంటే వీళ్ళంతస్తు వేరు, వాళ్ళంతస్తు వేరు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటివి అన్నమాట, అన్నీ ఒకటే మాదిరిగా అనిపిస్తాయి, కన్ఫ్యూజ్ కాకూడదు. మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే రవి టీవీలో సినిమా చూస్తుంటే తన తమ్ముడు మొబైల్లో గేమ్స్ ఆడడంలో ఆసక్తి అనేది చూపడం అన్నమాట. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కిరణ్ తనతో పాటు చదివే పిల్లల కంటే వేగంగా లెక్కలు చేయడం అన్నమాట. మరి ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఈశ్వర్ తరగతి గదిలో, లేకుంటే రవి తరగతి గదిలో మిగతా విద్యార్థుల కంటే తెలివైన వాడనమాట. అంటే మిగతా విద్యార్థుల్లో అతని యొక్క స్థాయిని మనము చూస్తున్నాం అన్నమాట. ఇదే అంతర వ్యక్తిగత భేదాలు అన్నమాట. అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని వేరు చేసేటటువంటి అంశం అన్నమాట. ఇక నెక్స్ట్ రెండవది తీసుకుంటే వ్యక్తి అంతర భేదాలు. వ్యక్తి అంటే ఒక్కటే ఫ్రెండ్స్. వ్యక్తి అంతర అన్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది వ్యక్తి అంతర భేదాలు అన్నా కానీ వ్యక్తి అంతర్గత గుర్తుపెట్టుకోవాలి. ఎంత అంతర్గత వ్యక్తి అంతర భేదాలు, అంతస్థ వ్యక్తిగత భేదాలు అన్న కూడా ఒకటే ఫ్రెండ్స్. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని కూడా అంటారు. ఒక వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాలలో వ్యక్తమయ్యేటటువంటి వ్యత్యాసాలను వ్యక్తి అంతర భేదాలు అంటారన్నమాట.
అంటే ఇది ఒకే వ్యక్తిని చూపిస్తుంది, ఒకే వ్యక్తిలో ఉండేటటువంటి అంశాలను చూపిస్తుంది. అది వచ్చేసి అంతర వ్యక్తిగత భేదాలు వచ్చేసి రకరకాల వ్యక్తులను చూపిస్తుంది, రకరకాల వ్యక్తుల యొక్క సామర్థ్యాలను ప్రజ్ఞా పాఠవాలను చూపిస్తే ఇది వ్యక్తి అంతర ఒకే వ్యక్తిలో ఉండేటటువంటి అంశాలను చూపిస్తుంది. అంటే ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి తేడాను చూపిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మంజుశ్రీకి మ్యాథ్స్లో కంటే సైన్స్లో ఎక్కువగా మార్కులు రావడం, అంటే మంజుశ్రీ మ్యాథ్స్ చదువుతుంది సైన్స్ చదువుతుంది, కాకపోతే సైన్స్ ఆమెకు ఇష్టం కాబట్టి ఎక్కువ మార్కులు అనేటివి వస్తాయి. అంటే భేదాలు మనకు ఇది తెలిసిపోతుంది అన్నమాట. ఇక రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే మహేష్ క్యారమ్స్ కన్నా చెస్ బాగా ఆడగలగడు, అంటే రెండో బాగా ఆడొచ్చు కదా, అంటే అతనిలో ఉన్నటువంటి తేడాలన్నమాట. మరి ఇంకొక తీసుకున్నట్లయితే మహేష్ అనే విద్యార్థి చదువులో చూపెట్టేటువంటి ఆసక్తిని ఆటల్లో చూపకపోవడం, అంటే అతనికి చదువులోనే బాగా ఇంట్రెస్ట్, ఆటల్లో ఇంట్రెస్ట్ లేదన్నమాట. అంటే భేదాలు అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. ఇక మనం ఇంకా బాగా చూసినట్లయితే ఒకే అంశానికి సంబంధించి వివిధ వ్యక్తుల మధ్య ఉండే భేదాలు, వివిధ వ్యక్తులు మధ్య ఉండే భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వ్యక్తి అంతర భేదాలు లేకుంటే అంతర వ్యక్తిగత భేదాలు అని అంటామన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇంకా వేరువేరు అంశాలకు వేరువేరు అంశాలకు సంబంధించి ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యక్తి అంతర్గత భేదాలు లేదా వ్యక్తి అంతర భేదాలు అనేటివి అంటారన్నమాట. ఇది కన్ఫ్యూజ్ కాకుండా మనము ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ 8వ తీసుకుంటే వైయక్తిక భేదాలు కనిపించే అంశాలు ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఒకసారి చెప్పాను, కాకపోతే ఇంకొకసారి కూడా చెప్పాలనిపించి ఇక్కడ చూడడం జరిగింది. అంటే ఇవి బిట్స్ రూపంలో అడగడానికి జరుగుతుంది. వ్యక్తి వైయక్తిక భేదాలు కనిపించినటువంటి అంశం ఏది అని రివర్స్లో అడగవచ్చు. ఇవే ఆప్షన్లు ఇస్తారు ఫ్రెండ్స్. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, ఆలోచన, శారీరక లక్షణాలు, సృజనాత్మకత, వివేచన, ఊహాశక్తి, స్మృతి, ఉద్వేగాలు, సాంఘిక వికాసం, నైతిక వికాసం, వైఖరులు, అభిరుచులు మొదలగునవి. ఇవన్నీ ఇచ్చేసి ఒకటి వేరే పదం ఇస్తాడనమాట. అలా ఇచ్చి ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. అది కూడా దీని రిలేటెడ్గానే ఇస్తాడు, అది మనకు ఆన్సర్గా ఇవి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక నెక్స్ట్ 9వ పాయింట్ తీసుకున్నట్లయితే వైయక్తిక భేదాలకు గల కారకాలు ఏమైనా ఎందుకు కారకాలు అంటే జీవ సంబంధ కారకాలు కావచ్చు, పరిసర కారకాలు కావచ్చు. జీవ సంబంధ కారకాలు తీసుకుంటే మనం జ్ఞానేంద్రియాలు కావచ్చు, అనువంశికత కావచ్చు, ఇందాక చెప్పుకున్నట్లు పరిపక్వత, మెచ్యూరిటీ. అంటే మనకు పరిపక్వతము అంటే వారి యొక్క మూర్తిమత్వ స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటివి. అదేవిధంగా అనువంశికత, వారి యొక్క కుటుంబంలో నుంచి వస్తున్నటువంటి అనువంశికత ఏ విధంగా ఉంది, అదేవిధంగా అతని యొక్క జ్ఞానేంద్రియాలు, దాన్ని బట్టి ఇవన్నీ జీవ సంబంధ కారకాలు. అదేవిధంగా పరిసర కారకాలు మనం పరిశీలించినట్లయితే వివిధ ఉద్దీపనలు, ఇంకా అదేవిధంగా అభ్యసన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అభ్యసన అవకాశాలు, అవి ఆర్థిక స్థితి, వారి యొక్క ఆర్థిక స్థితి అంటే డబ్బు ఉందా డబ్బు లేదా ఇలాంటి విషయాలు, మరియు అతను ఉన్నటువంటి ఆహ్లాదంగా ఆడడానికి ఉందా లేదా ఇలాంటివి కూడా వైయక్తిక భేదాలకు కారకాలకు అవుతాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ కుటుంబం సమాజం. కుటుంబం సమాజం అనేది చాలా ప్రభావితం చేస్తుంది వైయక్తిక భేదాలకి. ఇక నెక్స్ట్ వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే రంగాలు ఏవన్నీ మనం తీసుకున్నట్లయితే అభిరుచి, వైఖరి, విలువలు, కాంక్ష స్థాయి, మరియు సాధన, ఆత్మభావన, ప్రజ్ఞ, సహజ సామర్థ్యము, సృజనాత్మకత, ఇవి వచ్చేసి వైయక్తిక భేదాలను ప్రభావితం చేసేటటువంటి రంగాలు అన్నమాట. ఇక నెక్స్ట్ 11వ తీసుకున్నట్లయితే ఇవి నిర్వచనాలు, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటివి, ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్లేటో ఏం చెప్పాడు ఈ వైయక్తిక భేదాలకు సంబంధించి, అంటే ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు అనేటివి ఉంటాయి, దాని ప్రకారమే విద్యాబోధన అనేది
జరగాలి. వైయక్తిక భేదాలు తెలిస్తేనే విద్యాబోధన అనేది సాఫీగా జరుగుతుందని దీని అర్థం. అంటే ప్లేటో ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు, అంటే అతనికి ఏది ఇష్టమో ఏది లేదో అనేది ముందు ఏర్పడి ఉంటుంది. దాని ప్రకారమే విద్యాబోధన అనేది జరగాలి. ఇక నెక్స్ట్ చార్లెస్ సి స్కిన్నర్ తీసుకున్నట్లయితే ఇతను ఏం చెప్పడం జరిగింది, మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి. అంటే ఏదైనా కొలవగలిగేటటువంటి ఏ మూర్తిమత్వ అంశమైన వైయక్తిక భేదంగానే పరిగణించాలని అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ రూసో తీసుకున్నట్లయితే వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధనా ప్రక్రియ అనేది కొనసాగాలి. అంటే రూసో చెప్పడం ఏమంటే వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలే అనేటివి కాకోకుండా, అంటే బయట కనిపించేటివి కాకుండా అట్లా మానసిక భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము తీసుకొని దానికి అనుగుణంగా బోధన అనేది కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ 12వ తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా వైయక్తిక భేదాలపై శాస్త్రీయ రచన చేసినటువంటి వారు ఎవరంటే గాల్టన్. గాల్టన్ చేయడం జరిగింది. ఇతను ఏ రచన చేయడం జరిగిందంటే ఎంక్వైరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో టాపిక్, కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైనటువంటి కామెంట్స్ ఏమైనా ఉంటే కింద తెలియజేయండి. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.